భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతలక్ష్మి పట్టణ అధ్యక్షుడు రాజాక అధ్యక్షతన విలేకరుల సమావేశం. కాపు సీతలక్ష్మి మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచనలతో సిపిఐ కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరినందుకు కేసీఆర్ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులైన ఐదుగురు సిపిఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని, దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సంఖ్య 30కి పెరిగింది. మిగిలిన ఆరుగురిని బీఆర్ఎస్ లో చేర్చుకుని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. 30 వార్డులు గడప గడపకు ప్రచారం చేస్తారు. శివరాము వెంకటేశ్వరరావును మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. జనరల్ స్థానంలో బీసీ నాయకుడికి టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశానికి తలమార్గంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. వారి సారథ్యంలో కొత్తగూడెంలో శ్రీ గౌరవనీయులు వర్మ వెంకటేశ్వర గారు మరి మొత్తం మమ్మల్ని అందరినీ కలుపుకొని 36 వార్డుల్లో సంక్షేమ పథకాలు ఆ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులనే కాకుండా అందరికీ అన్ని వార్డులు సమానంగా రాజకీయాలు తావు లేకుండా అందరికీ కేటాయిస్తూ ఇవాళ ఈ కొత్తగూడెంని సమగ్రంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మేము చూసాం. ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా మమ్మల్ని అందరినీ కలుపుకొని మాతో మాట్లాడుతూ మమ్మల్ని దగ్గర తీసుకొని ప్రతి సంక్షేమాన్ని మాకు మా వార్డుల్లో అభివృద్ధికి వారు సహకరిస్తూ ఉన్నారు. అందుకోసమే వర్మ వెంకటేశ్వర గారి సారథ్యంలో అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి వస్తేనే ప్రజలకు న్యాయం జరిగిద్దని మా అందరికి న్యాయం జరిగిద్దని కొత్తగూడెం అభివృద్ధి జరిగిద్దని చెప్పేసి మేము భావించాం. అందుకోసమని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీలో మేము చేరడం జరిగింది. వర్మ గారు ఇవాళ ఒక బీసీ నాయకుడిగా అందరి నాయకుడిగా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరినీ కలుపుకునేటువంటి ఒక సీనియర్ నాయకుడికి ఒక తండ్రి లాంటి పాత్ర ఈ నియోజకవర్గానికి వహిస్తూ మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందు తీసుకుపోతాము. అందుకోసం ఇవాళ వారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ముందుకు వచ్చాం. ఇవాళ కొత్తగూడెం మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 30 మంది కౌన్సిలర్ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మేమందరం కూడా ఐక్యంగా కలిసికట్టుగా కలిసి పనిచేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి రేపటి నుంచి మోనమా గారి గెలుపు కోసం మేమంతా శక్తివంతులు లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా కృషి చేసి ఈ నియోజకవర్గంలో మోనమా గారిని గెలుపు కోసం శక్తివంతులు లేకుండా ఈ రోజు నుంచి పనిచేస్తామని అందరికీ తెలియజేస్తూ మేము ఒకటే, మాకు సంక్షేమం అభివృద్ధి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి. కావాలంటే మరి కేసీఆర్ గారి నాయకత్వం ఇక్కడ మోనమా గారి నాయకత్వం కావాలని మేము భావించాం. అందుకోసమనే మేము బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని సందర్భంగా మీకు తెలియజేస్తాం.